शिर्ष द्वारा मीयొక్క శ్రేయోభిలాషల ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం బ్రతకడానికి మనం 10 గంటలు పని చేస్తా ఉన్నాం ఆ పనికి డిస్టర్బ్ లేకుండా అంతరాయం లేకుండా మనము సక్రమమైన మార్గంలో ఏ విధంగా కోటీశ్వరులం కావొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇది ప్రెజెంటేషన్ ఈ ప్రెజెంటేషన్ ఒక 45 నిమిషాలు మీరు ఓపెన్ మైండ్ తోటి పాజిటివ్ మైండ్ తోటి వినండి వినేటప్పుడు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఏదైనా అర్థం కాని ఉంటే మీరు నోట్ చేయండి రేపు మార్నింగ్ 6:45 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మీరు ఆండ్రేజ్ చేసి మీకున్న సందేహాలు కావొచ్చు సమాజంలో అడిగే విషయాలు కావొచ్చు ఏదైనా మీరు రేపటి మార్నింగ్ సెషన్ లో క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మొబైల్ హారిజంటల్ గుంచండి హెడ్ ఫోన్ పెట్టుకోండి పాజిటివ్ మైండ్ తోటి ఓపెన్ మైండ్ తోటి ఆలకించండి ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తిని 3వ తారీఖు అక్టోబర్ 2019 అంటే 19 నెలల క్రితం నేను మీలాగా ప్రెజెంటేషన్ కి వచ్చిన వ్యక్తిని ఈ 19 నెలల నా జీవితంలో నెక్స్ మనీ ద్వారా ఏం జరిగింది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ మనీ ఇప్పటివరకు మనం చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని కూడా ప్రొడక్ట్ బేస్డ్ ఇది టెక్నాలజీ ఈ రోజు మన మొబైల్ లో ఒక అవసరాల రీత్యా గూగుల్ పే పేటిఎం ఫోన్ పే వాడతా ఉన్నాం ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో వాడతా ఉన్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్ ఊలా వాడతా ఉన్నాం ఇంకా ఎన్నో కూడా టెక్నాలజీ యాప్స్ వాడుతున్నాం అయితే ఫ్రెండ్స్ ఆ యాప్స్ కేవలం సర్వీసెస్ ఏ తీసుకుంటున్నాం తప్ప దాని ద్వారా మనము ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు అయితే ఇది కూడా టెక్నాలజీ యాపే కానీ మనం ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నామో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన ఖర్చులలో పొదుపయ్యే ఒక యాప్ అన్నమాట అప్లికేషన్ అందుకే దీన్ని B2B అంటారు అంటే బిజినెస్ టు బిజినెస్ ఇప్పటివరకు మన మొబైల్ లోనే B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అయితే ఫ్రెండ్స్ ఈ తేడా మనకు తెలియాలి అక్కడ వాళ్ళకు మనం ఒక ప్రొడక్ట్ అక్కడ ఒక కస్టమర్ ఉన్నాం మనం అందుకే అక్కడ మన జీవితంలో ఎదుగు బొదుగు లేదు B2B విషయానికి వచ్చినప్పుడు ఇది ఒక డెవలపింగ్ యాప్ ఇది అయినప్పటికీ నా టీమ్ లోనే ఎంతో మంది లక్షాధికారులు అయ్యారు కంపెనీలో కోటీశ్వరులను కూడా అందించింది ఈ కంపెనీ అయితే మరి మనం కోటీశ్వరులం కావడానికి ఏం చేస్తే అవుతాము అనే విషయం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాజ్ ఏ యూజర్ గా ఫస్ట్ మనకు డబ్బు పొదుపు అవుతుంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎక్కడైతే డబ్బు ఖర్చు చేస్తా ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపు ఆ తర్వాత అర్నర్ గా మారడానికి మనం ఒక డైలీ 2 అవర్స్ టైం కేటాయించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి యూనిక్ పాయింట్స్ ఇది భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు 457 కంపెనీస్ ఉన్నాయి మీరు గూగుల్ బాబాని అడగొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 అక్కడ 36 టైమ్స్ సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారం డిజిటల్ మనం ఫిజికల్ గా ఎలాంటి మూమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత చూసినట్లయితే మరి రెగ్యులర్ గా ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది మనం ఒక అర్నర్ గా మారాలనుకున్నప్పుడు బయట అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఒక చిన్న కోరిక ఉన్నట్లయితే మనము ఎంతైనా కూడా సాధించొచ్చు ఇక్కడ ఉదాహరణకి ఈరోజు తెలుగులో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జరుగుతూ ఉంది వేరే వేరే లాంగ్వేజెస్ లో వేరే వేరే టైంలో మీ సీనియర్స్ మీకు అందిస్తారు ఆ తర్వాత మనం ఇంటి దగ్గర ఉండి చేసేటటువంటి వర్క్
సో ఫ్రెండ్స్ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నప్పుడు మీటింగ్స్ ట్రైనింగ్ అనేది ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది నేను కూడా గత 32 ఇయర్స్ నా ఎక్స్‌పీరియన్స్ లో నేను చూశాను అయితే మనం వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఉద్యోగ వ్యాపారాలు ఉంటే ఎగ్గొట్టాల్సిన పరిస్థితి ఇక్కడ మన ప్రొఫెషన్ కు డిస్టర్బ్ లేకుండా నైట్ 9:00 మీరు ఆలకిస్తా ఉన్నారు ప్రెజెంటేషన్ మీకు నచ్చినట్లయితే మార్నింగ్ 7:00 ఎడ్యుకేషన్ ఉంటుంది ఇవి రెండు కూడా అందరికీ మాక్సిమం గా సూటబుల్ అయినటువంటి టైం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అందులో మీకు చెప్పాను ఇది డిజిటల్ గా వర్క్ మనము నెక్స్ట్ షాపీ నెక్స్ట్ కామర్స్ నెక్స్ట్ కామర్స్ ద్వారా మనం ఏదైతే ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తా ఉన్నామో మన ఇంటి దగ్గర ఉండి తీసుకోవచ్చు లైవ్ ట్రైక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్రోడక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరికే ప్రోడక్ట్ బయట దొరకదు కానీ ఇక్కడ అలా కాదండి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఈ రోజు లెనివా తోటి టై అప్ అయింది హెవెల్స్ తోటి టై అప్ అయింది ఇంకెన్నో కంపెనీస్ ఆన్ ద వే లో ఉన్నాయి ఎందుకంటే B2B లో అప్లికేషన్ సింక్రనైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఏ కాదు పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఎందుకంటే B2B లో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్ ఇది డెవలపింగ్ యాప్ ఇది B2C ఆల్రెడీ డెవలప్ అయిపోయింది పేటిఎం చూస్తే 15 సంవత్సరాలు అయింది చైనా పార్ట్నర్ ఉంది దాంట్లో ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఇక్కడ నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైన ధరలకు అంటే మార్కెట్ లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయండి రెండోది ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలనే గొల్లెం లేదు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎలాంటి ప్రొడక్ట్ తీసుకోవాలనే రూల్ లేదు ఇది నెట్వర్క్ సిస్టమ్ లోనే ఒక కొత్త విప్లవం ఆ తర్వాత వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను వచ్చినప్పుడు ఇది లేదు ఫ్రెండ్స్ డెవలప్ అయింది ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్క టెస్ట్ అంటే ప్రతి ఒక్కరి కూడా ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకెళ్తారు ఇంటికి రిపోర్ట్ వస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది ఆ తర్వాత అక్కడ కూడా మనకు డబ్బు పొదుపు అవుతా ఉంది దాని తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ మర్చెంట్ ఈ రోజు మన చుట్టూ ఉన్నటువంటి షాప్స్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అంటే వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇది 80% వరకు డెవలప్ అయింది రాబోయే రోజంతా జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూడా మనకు కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది 1 QR కోడ్ యాక్సెప్ట్ ఇది 80% డెవలప్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో ఇక్కడ మనము చూడొచ్చు రకరకాలైనటువంటి దగ్గర మనకు డబ్బు పొదుపు అయ్యే యాప్ ఇది అయితే ఫ్రెండ్స్ ఇది ప్రెజెంటేషన్ ఈ ప్రెజెంటేషన్ లో మనకు కొన్ని క్లారిటీస్ ఉండాలి ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో మనం ఫ్రీ మైండ్ గా పని చేయాలనుకున్నప్పుడు మనకు ఎక్కడ కూడా అడల్ట్స్ ఉండకూడదు బేరియర్స్ ఉండకూడదు అంటే అడ్డంకులు ఉండకూడదు ఒకటి కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏదో డబ్బులు వస్తున్నాయి దూరిపోయాము అలా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ ఆర్గనైజేషన్ ఒక ఐటీ సెక్టార్ ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది 9 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ గత నెలలో ఏషియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది భారత ప్రభుత్వం జస్ట్ పోయిన వారంలో స్టార్టప్ ఇండియాగా గుర్తించినటువంటి యాప్ ఇది మరి ఇలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ అయింది నెక్స్ట్ మనీ మన చేతిలో ఉన్న యాప్ 1 జనవరి 2017న లాంచ్ అయింది ఎందుకు లాంచ్ అయింది 2016వ సంవత్సరము భారతదేశం మర్చిపోలేనటువంటి సంవత్సరం నోట్ల బందీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ CMD గారు వెళ్ళారు
అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బి2సి వాళ్ళు బెనిఫిట్ పొందుతా ఉన్నారు. అయితే ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్ లో 10% తీసుకొని 90% ఇస్తే ఎలా ఉంటుంది? ఆత్మ నిర్భర్ భారత్. సో మిత్రులారా, ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే నెక్స్ట్ మనీ. ఈరోజు ఇటు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసినా, ట్రెడిషనల్ లో చూసినా 90% పేఅవుట్ వితౌట్ కండిషన్స్. చూడండి ఫ్రెండ్స్, హైయెస్ట్ పేఅవుట్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సంపాదించినంత డబ్బు వేరే ఎక్కడ సంపాదించలేరు. ఇది నెంబర్ వన్ డబ్బు విషయం. తర్వాత క్లారిటీ ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను చూశాను, మీరు చూశారు, గతంలో కంపెనీస్ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసేవి. ఈ కంపెనీ అలా చేయలేదండి. లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపుగా 1 సంవత్సర కాలం అండి, 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ ఎంసీఏ అండర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు, 277 సీరియల్ నంబర్. ఆ తర్వాత 2017 నుంచి 2023 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. దీని మీద కూడా మీకు ఇంకా ఏమైనా స్పష్టత ఉంటే మార్నింగ్ సెషన్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ఆ తర్వాత ఫ్రెండ్స్, ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, మీకు ముందే చెప్పా ఐటీ నాలెడ్జ్ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీర్. అయితే ఫ్రెండ్స్, మీరు 2013 గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది. ఆ తర్వాత సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రమే ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. వీళ్ళిద్దరి డెడికేషన్ లాస్ట్ 19 మంత్స్ నుంచి నేను చూస్తున్న ఫ్రెండ్స్. ఈవెన్ దో నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ ఈ కోవిడ్ కానీ ఆ పదాలు నాకు తెలియ, కానీ ఆ రోజుల్లో కూడా ఈ యొక్క యాప్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించుకున్నారు. అంటే వేరే దగ్గర చేసే ఉద్యోగ వ్యాపారానికి దీనికి ఎంతో తేడా ఉంది. దానికి కారణం వీళ్ళ ఇద్దరి డెడికేషన్. ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మొదట భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో నెంబర్ వన్ రావాలి. చాలా మనం ఇనీషియల్గా ఉన్నాము. ఈరోజు చాలా మనం అదృష్టవంతులం ఫ్రెండ్స్. అయితే ఎప్పుడు అదృష్టవంతులం అంటే మనం అది అర్థం చేసుకున్నప్పుడు. అయితే నెంబర్ వన్ ఎక్కడ రావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం వాడేటటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, దాన్ని వాలెట్ అంటారు. అయితే ఫ్రెండ్స్, మనం కూడా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాంకును ఒక్కటి లింక్ చేయలేమండి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్తా ఉన్నా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు ఎలాగో యాప్స్ ఉన్నాయి, కానీ ఒక సేవింగ్స్ చేసుకోవడానికి, ఒక అర్నింగ్స్ చేసుకోవడానికి మనకి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఎప్పటి వరకు? ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో మనకు నచ్చినట్లయితే 90% మన టీంకి ఇస్తుంది. సో ఫ్రెండ్స్, మన ద్వారా ఏదైతే టీం క్రియేట్ అవుతుందో ఆ టీముకు మనమే ఓనర్ అండి. దాన్ని నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటూ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, దాంట్లో కూడా మనం నెంబర్ వన్ చేసే దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది. మనం ఇక్కడ ఎంప్లాయీసో లేకపోతే కస్టమరో కాదు, మనం సిస్టమ్కు ఓనర్సే. నెక్స్ట్ మనీ కంపెనీలో మనం ఒక పార్ట్, మన పార్ట్కు 90%. ఆ తర్వాత ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ అనేది ఎంత అభివృద్ధి చెందుతుంది మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఈరోజు. అంటే ఇది ఒక విధంగా ఫ్యూచర్ బిజినెస్. తర్వాత బి2బి, 4.5 సంవత్సరాల నుంచి నెక్స్ట్ మనీ ఒకటి మాత్రమే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీరు చూడండి, అర్థం చేసుకోండి. చాలా మంది చెప్తా ఉంటారు సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అని, కానీ సేమ్ టు సేమ్ కాదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒకే ఒక నెక్స్ట్ మనీ బి2బిలో ఉంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, 1 నుంచి కూడా గవర్నమెంట్ ఏదైతే సిస్టమ్ తెచ్చిందో దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, 1లోనే హెల్దీ ఇండియా ప్లాన్ ఉంది.
కానీ ఫస్ట్ ఏప్రిల్ 2021 హెల్దీ ఇండియా అంటే ఇది ఒక యాడ్ ఆన్ ప్యాక్ గా మనకు వచ్చింది ఫ్రెండ్స్. రేపటి మార్నింగ్ సెషన్ మన ఆరోగ్యం మన చేతిలో. ఇప్పటివరకు ఆదాయం మన చేతిలో ఉండే కానీ ఇప్పుడు ఆరోగ్యం కూడా మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా కూడా మనకు ఆదాయం వస్తుంది కానీ మనం ఫౌండేషన్ ఆరోగ్యం. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వెల్దీ ఇండియా 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, ఆ తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలనే ఫ్యాషన్ ఉండాలి ఫ్రెండ్స్. మన జన్మసిద్ధ అధికారము మన బర్త్ రైట్, మిడిల్ క్లాస్ మన బర్త్ రైట్ కాదండి. పెన్షన్స్ ఈ డబ్బు లేనితనము ఇది మన బర్త్ రైట్ కాదు. మన బర్త్ రైట్ డబ్బు సంపాదించాలి సక్రమమైన మార్గంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైనా సరే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తా ఉంది, ప్రతి కంపెనీ కూడా ఫ్రీ సైన్ అప్. అయితే ఫ్రెండ్స్ ఒకే ఒక కంపెనీ ఉంది నెక్స్ట్ మనీ రియల్ ఫ్రీ సైన్ అప్. ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్ మీరు 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మీ యాప్ డిలీట్ కాదు. ఆ తర్వాత వేరే వాళ్ళైతే వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే వాళ్ళ కిట్ కొనకపోతే యాప్ అదృశ్యమైపోతుంది, మళ్ళీ గొల్లెం పెట్టేశారు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్ అదొక్కటే కాకుండా ఫ్రీ సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, చేయించిన వాళ్ళకి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మన సమయానికి మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఎంతైనా కూడా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మీరు గనక ఈ సిస్టమ్ను ప్రమోట్ చేస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ అని వస్తుంది 3,60,00,000 రూపాయలు. ఈ ప్లానెట్ మీద ఎక్కడ కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా గతంలో వ్యాపారం జరిగింది, ఇప్పుడు వ్యాపారం జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో జరుగుతుంది. సో గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దీనికి ప్రతి సైన్అప్ ఎడ్యుకేషన్లో నేను చెప్పడం జరిగింది, మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ చెప్తాను ఎడ్యుకేషన్లో. సో ఫ్రెండ్స్ దీని ద్వారా కూడా ఒక ఫ్రీ సైన్అప్ అయినటువంటి వ్యక్తి ఏ కంపెనీ లేదు. ఆ తర్వాత ఇది ఒక మార్గం, ఇది ధర్మ దర్శనం అంటాం దీన్ని మనం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే చాలా మంది అనుకుంటారు ఇదేదో డబ్బులు కట్టించే కంపెనీ మనీ సర్కులే, కాదు. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్. మన దగ్గర కూడా ఫ్రీ సైన్అప్ వాళ్లకు ఆఫర్స్ అండ్ టైఅప్ే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. దాంట్లోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ఉన్నాయి. మిగతా రీఛార్జ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బిల్లింగ్ కానివ్వండి, బుకింగ్ కానివ్వండి, ఇవన్నీ వాడుకోవడానికి ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఇది నేను 1770 ఎడ్యుకేషన్లో చెప్పడం జరిగింది, ఫ్యూచర్లో మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఈ మార్గం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీంట్లో కూడా కంపెనీ ఇచ్చే 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ఈరోజు ఏ కంపెనీ లేదు, అమెజాన్ 999 తీసుకుంటా ఉంది, 1 రూపాయి ఎవరికి ఇవ్వట్లేదు, ప్లస్ కస్టమర్ కూడా బెనిఫిట్ ఏమి ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీ మాత్రం మిత్రులారా కస్టమర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఈ 1500లలో కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది 90%. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్స్ ద్వారా మనకు 100% బ్యాక్ అవుతుంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్స్లో 10-100% వరకు ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిల్లింగ్ సెక్షన్స్లో 25% డిస్కౌంట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్ అదే కాకుండా మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ ప్లానెట్ పైన నో లాస్ ఓన్లీ ప్రాఫిట్, బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్, దట్ ఈస్ నెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, ఒక కుటుంబానికి నేను ముందే చెప్పాను మన ఖర్చులలో పొదుపు 17,731 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, దీని ద్వారా
ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో ఒకే ఒక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మంత్ చిట్ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఉంది అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు ఎండ్ యూజర్ కు నష్టం ఉండదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫ్రీ సైన్ అప్ ద్వారా పని చేయొచ్చు సేవింగ్ చేసుకోవచ్చు అర్నింగ్ చేయొచ్చు ప్రైమ్ నెంబర్ ద్వారా సేవింగ్ చేసుకోవచ్చు అర్నింగ్ చేయొచ్చు ఆ తర్వాత జీవిత కాలంలో ఒకే ఒక్కసారి ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రొడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది ఆ తర్వాత సేవింగ్స్ పే చేసే 1500 కూడా మనకు రిటర్న్ అయిపోతా ఉంది ఆ తర్వాత ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఓపెన్ మైండ్ తోటి ఆలోచన చేయండి 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా ఈ రోజుల్లో నథింగ్ డూయింగ్ కానీ ఇది మీరు ఒక వ్యాపారంగా చూడండి దీన్ని ఒక బిజినెస్ మైండ్ తోటి చూడండి ఇది మన సొంత షాప్ అనుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఆపర్చునిటీ ఉంది డైలీ సపోర్టింగ్ సిస్టమ్ మనం ఏం పే చేస్తున్నాం ఫ్రెండ్స్ కంపెనీకి 1500 ఇస్తున్నాము జీవితకాల సభ్యత్వం రివార్డ్ పాయింట్స్ రూపకంలో రిటర్న్ వచ్చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 18% జిఎస్టీ ఇస్తా ఉన్నాము 1770 ఒక స్మాల్ అమౌంట్ కానీ బిజినెస్ స్మాల్ కాదు ఈ మీరు ఇన్వెస్ట్ చేసేది స్మాల్ బిజినెస్ మాత్రం మీకు ఎంత ఇన్కమ్ ఉందో చూడండి ఎన్ని రకాల ఇన్కమ్ ఉందో చూడండి మొట్టమొదట ఇన్కమ్ సేవింగ్స్ ఇస్ ఎర్నింగ్స్ ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ రెఫరల్ అంటే ఇక్కడనే మనం చేయాల్సిన పని మీకు ఎక్కడ పొదుపు జరిగింది మీకు ఎవరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారో ఎవరింట్లో టీవీ ఉంది ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్ళకి మీరు ఈ యాప్ గురించి చెప్పొచ్చు చెప్పినప్పుడు వాళ్ళు కూడా పొదుపు కావాలనుకుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకొచ్చే క్యాష్ బ్యాక్ లెవెల్ క్యాష్ బ్యాక్ దాన్నే రీపర్చేజ్ అంటారు రీపర్చేజ్ అంటే మళ్ళీ కొనాలని అనుకోకండి లెవెల్ క్యాష్ బ్యాక్ ఆ తర్వాత టీమ్ కు సపోర్ట్ టీమ్ రాయల్టీ ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ బై యాడ్ ఆన్ ప్యాక్ ఆ తర్వాత మర్చెంట్ యాప్ 80% మీకు ముందే చెప్పాను అన్ని కూడా వినూత్నమైన ఆదాయాలు ఇన్నోవేటివ్ అన్నమాట అంటే ఇప్పటి వరకు మనకు తెలియదు ఓహో వీటి ద్వారా కూడా మనకు డబ్బు వస్తుందా ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనము చేసే పని ఏంటి పని చేస్తున్నామా సేవ చేస్తున్నామా ఈ సమాజంలో ఎవరికైతే పొదుపు కావాలనో నేర్పిస్తున్నాం డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం ఏ ఒక వ్యక్తి కూడా బాధపడడానికి అవకాశం లేదు భూమి మీద కాబట్టి నేను మీకు చెప్తున్నా మీరు చెప్పండి వాళ్లకు ఎన్ని లక్షలు కోట్ల రూపాయలు అప్పు ఉన్నా కూడా ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే మనకు చింతలు అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనం సమాజానికి చెప్తే అక్కడ కూడా మనకు రెఫరల్ మీద 300 వస్తుంది ఫ్రెండ్స్ ఈ 300 వచ్చినటువంటిది మీరు ఈ రోజు మార్నింగ్ సెషన్ లో చూశారు అది డబ్బులు కూడా బ్యాంకుకు తీసుకోవచ్చు 5% అడ్మిన్ ఛార్జెస్ 5% టీడీఎస్ సో మై డియర్ ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ గా మనం ఎంత మందికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇక్కడ మనం చేసే ప్రొఫెషన్ ఏంటి మనం ఉద్యోగం వెతకడం కాదు మనం ఎంతో మందికి ఉద్యోగము ఇవ్వచ్చు ఆ తర్వాత 20% అక్కడ వచ్చేస్తుంది అదే కాకుండా వాళ్లకు గనక కొద్దిగా మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్లకు మనం సహకరించినట్లయితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమేమి వాళ్ళకి హెల్ప్ చేయడం ఏం హెల్ప్ చేయడము డబ్బులు కట్టడం కాదు జనాలు ఇవ్వడం కాదు కేవలము వాళ్ళకి ఎక్కడనైతే సపోర్ట్ కావాలో అది ఇవ్వాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అదే పని చేస్తా ఉన్నా నా ఫ్రంట్ లైన్ కోసం నేను పనిచేస్తున్నా మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు పనిచేయండి అక్కడ కూడా మనకు రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ 10 generations మనకు తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో కూడా వాళ్ళపైన మనకు ఈ విధంగా డబ్బులు ఇన్స్టెంట్ వస్తాయండి రేపో ఎల్లుండో గంట తర్వాత కాదండి 74% మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు కంపెనీ పారిపోతుందండి తనకొచ్చిన డబ్బులు ఇస్తుంది కంపెనీ 1500 అవి కానీ 74% ఇస్తుంది రాత్రికి రాయల్టీ 6% ఇస్తుంది ఆ తర్వాత 10% గోవా దుబాయ్ 90% పే అవుట్ మై డియర్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి మీ డైరీలో ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ కావడం మన చేతిలో ఉందండి దాని తర్వాత 50% వర్క్ అయిపోయిందండి దాని తర్వాత మిగతా 50% ఈ భూమి మీద మనం బ్రతికుండగా ఒక 5 మంది ఎవరండి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ అయితే ఫస్ట్ మనకు తెలియాలి మనకు అవసరం ఉందా లేదా మనకు అవసరం ఉంది అనుకుంటే
డెఫినెట్ గా 5 మంది కాదండి వందలాది మందిని మన టీమ్ లోనే చేశారు చేస్తూనే ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ ఫై రిఫరల్ టు రిఫరల్ కేవలం మనం ఇక్కడ ఒక 5 అనే సంఖ్యను పరిమితం చేసుకొని ఒక ప్రిడిక్షన్ అన్నమాట ఒక ఎస్టిమేషన్ అన్నమాట రిఫరల్ టు రిఫరల్ చేస్తే ఆ ఇన్కమ్ 178 ఇది టర్నోవర్ కాదండి ఇది మనకు వచ్చే ఇన్కమ్ మిత్రులారా 5% సక్సెస్ అయినా 10 క్రోర్స్ ఈ రోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో ఎందుకు బిజీగా ఉన్నారండి డబ్బు కోసమే కదా ఒక 5% ఇక్కడ సక్సెస్ అయినా ఒక 10 క్రోర్స్ రూపీస్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తే 6% పర్ యానం 50 పైసల వడ్డీ 5 లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఈ రోజు ఏదైతే మీరు బిజీ ఉన్నారో నెక్స్ట్ 3 టు 5 ఇయర్స్ తర్వాత బిజీ అవసరమా ఆత్మ పరిశీలన చేసుకోండి అండర్లైన్ చేసుకోండి డైరీలో రాసుకోండి ఒక 2 గంటలు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామండి డబ్బులు కాదు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అది ప్రైమ్ మెంబర్షిప్ మన సమయము మన యొక్క టైం అండ్ టంగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఉంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది ఇండిపెండెంట్ కెరీర్ ఉంది మీరు 10% తీసుకుంటారా 100% తీసుకుంటారా 1% తీసుకుంటారా కావలసినంత కాదండి కోరుకున్నంత మీకు ఇన్కమ్ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుంది స్టోరీ మీరు చూడండి ఎప్పుడైతే మనం ఒక 3 to 5 ఇయర్స్ మనం డిజైన్ చేసుకొని మనం వర్క్ చేసిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ 1 లక్ష టీం తయారైందండి నేను ఒక్కడిగానే స్టార్ట్ చేశాను ఈ రోజు నా టీం 69,000 క్రాస్ అయ్యారండి గుడ్ న్యూస్ ఇంటి దగ్గర కూర్చొని మీ కళ్ళ ముందు నేను ఎగ్జాంపుల్ ఉన్నా 19 నెలల నుంచి నేను ఇంకొక అప్లికేషన్ లో సంతకం పెట్టలేదు దిస్ ఈజ్ మై క్యారెక్టర్ సో మీరు కూడా మీ క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోండి రోజు 2 గంటలు పని చేయండి సిస్టమ్ లోకి రండి మీరు మిత్రులారా 1 లక్ష టీం తయారై ఆ 1 లక్ష మంది ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి 2 మొబైల్స్ రీఛార్జ్ చేసుకున్నారు వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది అందరికీ క్యాష్ బ్యాక్ వచ్చింది ఇన్స్టెంట్ ఆ తర్వాత 25% పక్కన పెట్టి 10 లెవెల్స్ కు పంచినప్పుడు 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్ అండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ రీఛార్జ్ అనేది ఎప్పుడైనా ఆగిపోతుందా మీరు నోట్ చేసుకోండి మీ డైరీలో ఎస్ అంటే ఎస్ నోట్ చేసుకోండి నో అంటే నో అని మీ డైరీలో రాసుకోండి ఇట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్ దీనికోసం మనం ఏమి పని చేయడం లేదు వాళ్ళు భోజనం చేయకుండా రీఛార్జ్ చేసుకుంటారు టీవీ రీఛార్జ్ కావచ్చు మొబైల్ రీఛార్జ్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సమాజం ఈ రోజు మిమ్మల్ని కొన్ని విషయాలు అంటారు కాబట్టి మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎంత కాలం నడుస్తుంది నెక్స్ట్ మనీ అంటుంటారు వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఇవ్వండి ఈ రోజు చెప్తున్న ఫ్రెండ్స్ ఈ రోజు తర్వాత కూడా ఒక్క అప్లికేషన్ కంపెనీలో సైన్ అప్ కాకపోయినా నెక్స్ట్ మనీ ఉంటుంది మనం ఉంటామా ఉండమా అర్థం చేసుకోవాలంతే ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయండి 5 లాక్స్ నేను 5 లాక్స్ మీద 5 లాక్స్ ఒక్కొక్క రూపాయి అని చెప్పట్లేదండి 10 పైసలు మిగిలినా కూడా 1 పైసా మిగిలినా కూడా కంపెనీ యొక్క ప్రాఫిట్ ఏంది మీరు చూడండి కంపెనీకి ఓవర్ హెడ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమి ఓవర్ హెడ్స్ లేవు పూనాలో ఆఫీస్ ఉంది అది కూడా సొంతం ఆఫీస్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం గుర్తించింది ఆ తర్వాత ఈ యొక్క కంపెనీ రేపేమైనా ప్రోడక్ట్ అమ్ముడుపోతుందో కంపెనీ ఏమైనా లాస్ అవుతుందో అలాంటిది లేదండి రీఛార్జ్ చేయిస్తున్నారు రీఛార్జ్ టవర్ వాళ్ళు ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మనకు కమిషన్ ఇస్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ రీఛార్జ్ మీద లేదు నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీలో రీఛార్జ్ ఒక పార్ట్ ఒక భాగము మాత్రమే రీఛార్జే మన వ్యాపారం కాదు ఆ తర్వాత మీరు చూసినట్లయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో గ్రోసరీ ఐటమ్స్ కొంటా ఉన్నారు ఉప్పులు పప్పులు పండ్లు ఫలాలు కొంటా ఉన్నారు ఇది ఎప్పుడన్నా ఆగిపోతుందా మీ మనసును అడగండి మా ఐడియర్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను పని చేయొద్దు నేను ఎప్పుడో చెప్పాను మీకోసం పని చేయండి మిమ్మల్ని తెచ్చిన వాళ్ళ కోసం కాదు కంపెనీ కోసం కాదు ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీ దగ్గర కావచ్చు మీ ఊర్లో కావచ్చు 2-wheeler 4-wheelers ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోతుందా ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తా ఉన్నాయి క్యాష్ బ్యాక్ వస్తా ఉంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తా ఉంది 3 to 5 ఇయర్స్ కొద్దిగా పేషెన్స్ ఉండండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు చూడండి ఎలా జరుగుతూ ఉంది రాయల్టీ
చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు గోల్డ్ రాయల్టీ 30 రూపీస్ డైమండ్ రాయల్టీ 45 రూపీస్ రాత్రికి వస్తుంది 12 గంటల తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు గమనించినట్లయితే లీడర్షిప్ రాయల్టీ లీడర్ అంటే ఎవరు తన ఫ్రంట్ లైన్ కు ఈచ్ వన్ టీచ్ ఫై హెల్ప్ నేను అదే పని చేసిన ఫ్రెండ్స్ అదే పని చేస్తా ఉన్నా ఎవరైనా ఇదే పని చేయాలి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ లో కూడా 10% వస్తుంది ఒకవేళ గనక మనము 30 రోజుల లోపల చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది చెప్పడం మన బాధ్యత కంపెనీ ఫండ్ కేటాయించింది దుబాయ్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో 5 25 125 మిత్రులు ఆ తర్వాత మనం చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ సిల్వర్ అంటే సింపుల్ అండి ఫ్రంట్ లైన్ లో 5 మంది ఒక్కొక్క లెవెల్ లో ఒకరు 5+9 సిల్వర్ రాయల్టీ కంపెనీకి వచ్చిన టర్నోవర్ లో 1% ఇస్తారు జీతం నెక్స్ట్ మంత్ లో ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది మన ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళను గనక 5 మందిని మనం సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం 2% అంటే 30 రూపీస్ నైట్ వస్తుంది గోల్డ్ రాయల్టీ గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ ఆటో బైనరీ నెక్స్ట్ షాపీలో ఆటోమేటిక్ కోర్సుల దీనికోసం మీరు వేరే పని చేయాల్సిన అక్కర్లేదు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మనీలోనే చేస్తున్నాం కానీ మీకు చెప్పాను మన ఆరోగ్యం మన చేతులు ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఆరోగ్యం కోసం మనం గనక పని చేస్తే సీనియర్ నుంచి వచ్చినటువంటి టీం కూడా మనకి ఈ విధంగా ప్లేస్మెంట్ అవుతుంది ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ మిత్రులారా దీనిపైన మనకు బైనరీ ఇన్కమ్ ఉంది కానీ ఇవన్నీ తీసుకోవడానికి నెక్స్ట్ షాపీలో ఒక 200 బీవీ గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎలాగూ బాగుపడుతుంది మనకు బాగుపడ్డటువంటిది ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా రేపు మార్నింగ్ సెషన్లో మీరు తప్పకుండా అటెండ్ కండి మరి ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి అంటే గతంలో ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడా లేదండి ఈ రోజు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అథెంటికేటెడ్ ప్రొడక్ట్స్ ఆనెస్టీ ప్రైజ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి గోయంగ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి 3.5 సంవత్సరాల నుంచి బయట దొరికే ప్రొడక్ట్స్ అంతకంటే తక్కువ ధరలో దొరుకుతుంది నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఇది చూడలే ఫ్రెండ్స్ బయట దొరికే ప్రొడక్ట్ తక్కువ ధరలో దొరకడం నెట్వర్క్ లో మొట్టమొదటిసారి జరుగుతుంది మిత్రులారా దాని తర్వాత మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతాయండి మీరు ఫ్రీ సైన్అప్ చేసుకుంటే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను అవి కూడా ఇక్కడ యూజ్ అవుతాయి సో అండర్స్టాండ్ ద సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్ బైనరీ ఇన్కమ్ 12% ఇప్పటి వరకు 10% ఇచ్చారండి మిగతా బిజినెస్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ చూడండి బ్యూటీ అదే కాకుండా సింగిల్ లెగ్ బైనరీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే సీనియర్ నుంచి వచ్చినటువంటి టీం కూడా అక్కడ కూడా మనకు పర్ డే 1 లాక్ రూపీ 30 లాక్స్ రూపీస్ మిత్రులారా మరి అక్కడ కూడా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ 30 లాక్స్ ఎలా వస్తుంది మీరు తీసుకున్న 200 బీవీ ఏదైతే ఉందో దానికి 30 టైమ్స్ క్యాపింగ్ అనేది అక్యుములేట్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గనక ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఏదైతే 178 ఈచ్ వన్ టీచ్ ఫైవ్ స్ట్రక్చర్ చూసామో మొదటి లెవెల్లో 2% 10th లెవెల్లో 2% అండి మిగతా అన్ని 1% ఉదాహరణకు చెప్తున్న ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని వర్క్ చేసినా కూడా ఒక్కసారి గమనించండి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ లో చూడండి ఫ్రెండ్స్ మనం నెల రోజుల్లో ఒక 5 ఫ్రీ సైన్అప్ చేయించామండి వాళ్ళతోటి కూడా అనుకుందాము నెల రోజుల్లో వాళ్ళు కూడా అదే పని చేశారు అంటే 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల 6వ నెల 7 8 9 10 నెలల వరకు మీరు చేశారండి ఒక్క నెలలో ఒక్కసారి వాళ్ళు 200 బీవీ తీసుకుంటే మన ఇన్కమ్ 4,38,85,320 రూపాయలు ఇది మీటింగ్కు రాకపోతే వాళ్ళు ఏదో మోసం చేస్తారు అనుకుంటారు అందుకే మీటింగ్ ఇంపార్టెన్స్ ప్రెజెంటేషన్ అర్థం చేసుకోండి అయితే ఖచ్చితంగా తీసుకోమని లేదు ఈరోజు ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు నెట్వర్క్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారండి గతంలో నెట్వర్క్ ఏదో చేశారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్ పైన ఉంది గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్నోవర్ అండి
3% మిత్రులారా. ఇప్పుడు ఇనీషియల్లో ఉన్నాం, రెండు ఓన్లీ రెండే రెండు టచ్ పాయింట్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో టచ్ పాయింట్స్ ఈ రోజు ఓపెన్ అవుతున్నాయి. దాదాపుగా ఈ ప్రతి టచ్ ఎక్కడ బిజినెస్ జరిగినా కూడా మనకు దానిపైన 3% వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ రాయల్టీకి డైమండ్ రాయల్టీ 2%, క్రౌన్ డైమండ్ 1%, డైమండ్ 1%, క్రౌన్ డైమండ్ 0.5%, ఇవన్నీ కూడా కాకుండా బోనస్లు ఉన్నాయి ఫ్రెండ్. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. కానీ నెక్స్ట్ షాపీలో మీరు ఒక్కటే చేయాలి, డబ్బు కోసం మీరు నెక్స్ట్ షాపీ చేయకండి. ఆదాయం కోసం కాదు ఇది, ఆరోగ్యం కోసం, ఆరోగ్యాభిలాషుల కోసం. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోదు, ప్రతి గురువారం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం చేయాల్సిన పని ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ మీకు నచ్చిన తర్వాత మీరు లిస్టు తయారు చేయండి. లిస్టు తయారు చేసిన తర్వాత మీరు మీటింగ్కి ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఫాలో చేయండి. ఫాలో మీన్స్ ఈచ్ వన్ టీచ్ ఫై. ఇంతకంటే ఈజీ పని ఈ ప్రపంచంలో లేదు ఫ్రెండ్స్. ఇంతకంటే హయ్యెస్ట్ పేఅవుట్ ఈ ప్రపంచంలో లేదు. ఇంతకంటే జెన్యున్ బిజినెస్ ఈ ప్రపంచంలో లేదు. కానీ మోసం చేసేటోళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయిపోతే ఫేస్ వాల్యూ మళ్ళీ రాదు. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ మై డియర్ ఫ్రెండ్. నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ మనీలో జెన్యునిటీ ఉన్నది, పారదర్శకత ఉన్నది, ట్రాన్స్పరెన్సీ ఉంది. 4.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి, తెలుసుకోండి. ఆ తర్వాత మీకు 100% నచ్చినప్పుడు కలిసి మనం పనిచేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు ఫ్రెండ్స్, మీరు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఈ సిస్టమేటిక్ లో, ఈ గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ లో సక్సెస్ అయినటువంటి సీనియర్స్ ఈ రోజు మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. వాళ్ళు కూడా మీకు స్క్రీన్ షేర్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆ తర్వాత ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు నైట్ సెషన్ లో, మరి రేపు మార్నింగ్ సెషన్ లో మీ క్వశ్చన్స్ కు నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఫ్రెండ్స్. ఎవరి కోస్ట్ కి ఈరోజు సిగ్నల్ అవైలబుల్ ఉన్నది ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే నేను మొబైల్ ద్వారా చేస్తున్నా, ఈరోజు ల్యాప్టాప్ కాదు కాబట్టి. ప్రతాప్ సార్ ఈజ్ అవైలబుల్ టుడే? ప్రతాప్ సార్ సిగ్నల్ ఈజ్ దేర్? ఇస్ దేర్ ప్రదీప్ సార్ సిగ్నల్ ఫర్ యూ? హలో, ఎస్ ఐ యామ్ హియర్ సార్. సార్ సార్ వాయిస్ ఇస్ క్లియర్ సార్? ఆ సార్ వెరీ క్లియర్ సార్. ఓకే సార్, యు హియర్ సమ్ సౌండ్ సార్ దేర్ ఇస్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై నేమ్ ఇస్ ప్రదీప్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ and my active plans sorry sir. So today friends I am showing to here is that as you miss here, yes friends, I've been join ainanu so many things. So misses, yes friend, see this is what exactly my invoice అండ్ నేను జాయిన్ అయినాను. అండ్ ఈ ఇన్వెస్ట్ అంటే పర్పస్ అంటే బికాస్ సార్ ఇప్పుడు చెప్పినలాగే దిస్ ఇస్ వాట్ మనకి ఓన్లీ ఇది కంపెనీ మనకి పే చేసాము. అండ్ ఈ కంపెనీ వాళ్ళు మనం ఏం చేశారంటే అండ్ గివెన్ టు అస్ దట్స్ ఇన్వాయిస్. ఇది వాళ్ళు ఏమవుతున్నా అంటే కంపెనీ కమిటెడ్ టు అస్ మనకి సర్వీసెస్. అండ్ ఈ సర్వీసెస్ నేను వాడాను, సర్వీసెస్ వల్ల నాకు కూడా కొన్ని అది బెనిఫిట్ నాకు వచ్చింది. అంటే కంపెనీ కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం నాకు సర్వీస్ ఇచ్చారు. ద సేమ్ సర్వీసెస్ నేను ఏం చేశానంటే కొన్ని ఫ్రెండ్స్కి నేను రెఫర్ చేశాను. అండ్ రెఫర్ చేసిన వల్ల
అండ్ జస్ట్ నియర్ 40 మెంబర్ నేను చేశాను అండ్ బికాస్ ఆఫ్ ద 40 మెంబర్ అండ్ జస్ట్ ఇప్పుడు 39,594 మెంబర్స్ వచ్చారు అండ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నాట్ బికాస్ ఆఫ్ మీ జస్ట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ సిస్టమ్స్ అండ్ అప్లైన్ చెప్పింది మాటకి నేను జస్ట్ సేమ్ ఫ్రాడ్ చేశాను అండ్ ఐ ఇన్వాల్వ్ చేశాను సిస్టమ్ ద్వారా అండ్ సిస్టమ్ మీద ముందుకు తీసుకుని వెళ్ళారు అండ్ ఇట్స్ జస్ట్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ మై మా నాతో కలిసిన పర్సన్స్ డౌన్లైన్ చెప్పచ్చు అండ్ నై అప్లైన్ అండ్ నేను జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లైన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను ఐఎమ్ జస్ట్ వర్క్ యాజ్ అ ఇన్ఫార్మర్ ఈవెన్ టిల్ నౌ ఐఎమ్ నాట్ సో ఎక్స్పర్ట్ ఇన్ దిస్ కానీ నేను ఓన్లీ మాత్రమే ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేశాను అండ్ ఇన్ఫర్మేషన్ రా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు జస్ట్ మెంబర్ వచ్చారు అండ్ టిల్ ద టైమ్ ఐ ఎర్న్ హౌ మచ్ ఐ వాస్ షోయింగ్ ఆన్ దాట్ so it's not coming so I think network problem okay so network problem it's not accepting okay no problem so I earned this near about more than 3 lakhs rupees I earned from the day up till now but friend just konnaju mundu a company starts chesaru this is what cheppalante next up one add up package నెక్స్ట్ అప్ మాట వచ్చినప్పటికి జనరల్ గా మనమే ఏం చెప్తున్నాం అంటే దిస్ ఇస్ జస్ట్ నో బికాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రొడక్ట్ సెల్లింగ్ నో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ డే పాస్ట్ లో కంపెనీ చెప్పారు హెల్దీ ఇండియా డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా అండ్ వెల్దీ ఇండియా డే పాస్ట్ లో కంపెనీ డిజిటల్ గా స్టార్ట్ చేశారు అండ్ టైమింగ్ 3 మంత్స్ బిఫోర్ కంపెనీ హెల్త్ గా స్టార్ట్ చేశారు హెల్త్ ఇండియా చేయడానికి ప్రారంభించేశారు అండ్ నా హెల్తీ ఇండియా ప్లస్ డిజిటల్ ఇండియాతో మిక్స్ చేసుకుని ఓల్దీ ఇండియా చేయడానికి ప్రయత్నం ఇప్పుడు కంపెనీలు కానీ ఇది ఓల్దీ ఇండియా వల్ల ఈ హెల్త్ ఓల్దీ ఇండియా అవ్వడానికి కావాల్సిన హెల్త్ ఇండియా ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే మన డబ్బు ఉన్నప్పుడు కూడా మనకి ఎట్లా ఆరోగ్యం పెట్టాలి ఎంజాయ్ చేసుకోవాలంటే ఆ పర్పస్ చేశారు అండ్ వీఆర్ సో గ్లాడ్ మనకి ఇట్లాంటి యొక్క ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం అంటే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఇండివిజువల్ హెల్త్ పర్పసెస్ నాట్ బికాస్ టు సెల్ ద ప్రొడక్ట్ ఇది ట్రెడిషనల్ మార్కెట్ కాదు లేదా వేరే ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కాదు ఇక సింపుల్ మాట చెప్పాలంటే ఇక్కడ జస్ట్ యూజ్ పర్పస్ కి అండ్ ఈ బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఓన్లీ వన్ థింగ్స్ మనకి చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో సార్ చెప్పిన ప్రకారమే సిస్టమ్ మనకి బిజినెస్ అండర్స్టాండ్ అండ్ సేమ్ ప్రాసెస్ లో మనకి రావాల్సిన అంటే ఓన్లీ ఇప్పుడు టీమ్ డెవలప్మెంట్ చేయడమే అంటే టీమ్ క్రియేట్ అండ్ టీమ్ డెవలప్మెంట్ కి మనకి డెవలప్మెంట్ చేయడంలో ఉంటుంది అని ఇక్కడ ఉంటుంది ఒక టీమ్ లేదు ప్రొడక్ట్ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నా కూడా వీ కెనాట్ గో ఫర్ ఓల్దీ ఇండియా ఓల్దీ ఇండియా అవ్వడానికి డబ్బు సంపాదించడానికి డిజిటల్ తో సహా హెల్త్ కు మిక్స్ చేయాలంటే తప్పకుండా వీ మస్ట్ డెవలప్ అవర్ టీమ్ టీమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రతిసారి మైండ్ లో పెట్టుకోవాలి టీమ్ తో మన సహా మనం ఉంటేనే అవుతుంది అండ్ ద టీమ్ డెవలప్ చేయాలంటే దట్స్ వీ కెన్ సో ఐ జస్ట్ వాంట్ దట్ సి దిస్ టీమ్ ఏజ్ ఎప్పుడు చూపించాను అంటే ఆ టీమ్ మెంబర్స్ నాతో కలిసి ఇప్పుడు పనిచేసినప్పుడు ఇప్పుడు టీల్ నా టైమ్ ఐ షో దట్ somebody here network problem otherwise like okay no issue so this is what exactly my dear friends I can say very clearly manaki em ostundi the same thing will share with your team members our friends our relatives whoever may be to whom we love mana evariki manaki love chestunnam ledhu evariki manaki love chestunnaro the same tendency manaki help chestu unte this is not things chala mundu cheptaru joining it's not a joining ఇట్ ఇస్ అట్ గివింగ్ ఆపర్చునిటీస్ మన ఛాన్స్ ఇక్కడ ఇస్తున్నాము అండ్ ద ఛాన్స్ కి మన జనరల్ కి ఏమవుతుంది అంటే వీఆర్ యూజింగ్ ద రాంగ్ వర్డ్ హియర్ ఇస్ మనకి ఓన్లీ నెట్ మార్కెట్ చేయని సిస్టమ్ చెప్తున్నాం బట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ లైక్ దిస్ హౌ మచ్ వీ కెన్ హెల్ప్ ద పీపుల్ హౌ మెనీ పీపుల్ మనం హెల్ప్ చేయగలుగుతాము అండ్ దాట్ డూప్లికేట్ అవుతుంది అంటే ఈ ఆపర్చునిటీకి మనకి షేర్ చేయగలితే అండ్ ఆ ఆపర్చునిటీ వాళ్ళ అవాళ్ళు కూడా బెనిఫిట్ అవుతున్నాయి అండ్ వీఆర్ గెటింగ్ బెనిఫిట్ ఎస్ ఫ్రెండ్ లెట్ సీ దాట్ ఐమ్ షోయింగ్ దాట్ మై బైనరిటీ యూ కెన్ సీ హియర్ just of the big and binarity these members are right now how many people are right now with me and 3911 and 37000 is my appliance members in here friend this is so important thing is that manam e vidhanga mana develop cheskovali and e vidhanga mana team mana company ipudu develop chesesaru aa vidhanga mana ikkada avutundi kani maname individual ga mana ikkada plan cheyaledu ankonde it's not possible manaki develop avvalante and I'll show that income it's
it's not some problem. Yes, friend. This is what you can see here is the 3,960 rupees, which is May month, is I just got it until now, not updated. See, this money came just because of the team, not because of me. I just make sure that. ప్రతిసారి అది చెప్తున్నాను అంటే మా చాలా మంది చెప్తున్నాం అంటే జస్ట్ సెల్లింగ్ సెల్లింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్స్ నాట్ ఎట్ రిక్వైర్డ్ టీమ్ ఉంటేనే అన్ని అవుతుంది అండ్ ఇనిషియల్లీ నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి అక్కడ ఇక్కడ ఇన్కమ్ ఉంది మీరు చూస్తే తెలుస్తుంది అండి పర్ఫార్మెన్స్ బోనస్ 294 రూపీస్ దిస్ ఈస్ ద 294 రూపీస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రెండ్స్ లైక్ ఇన్ ఇట్స్ సమ్ క్రోర్స్ రూపీస్ విత్ ఇన్ ఎ మంత్ ఇట్స్ ఎ థింగ్స్ వీ కాంట్ ఇమాజిన్ బట్ ఇట్స్ ఎ ట్రూ ఎస్ ఫ్రెండ్స్ And if you will be do on that, if you continue to do these, that the day will come 100% mathak income system. So I think friends, I saw on that, but think manam edi ardham cheskovali, double cheskovali, a chestu unte 100% ga avutundi. So thank you very much, sir, giving opportunities. Sir, over to you, sir. Thank you Pradeep sir, excellent. So friends, presentation ee roju vacharu meeru edaina unnatlayite rep morning session lo 6:45 రండి, మీరు హ్యాండ్ రేజ్ చేయండి. డెఫినెట్ గా క్లారిటీ తీసుకోండి ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి కూడా, అదేవిధంగా తన ఎక్స్పీరియన్స్ ప్లస్ లైవ్ ఇన్కమ్ ప్రూఫ్ షో చేసినటువంటి మన ప్యానల్ లీడర్ డాక్టర్ ప్రదీప్ గారికి వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ 6:45 సెషన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.